విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కు సాల్వాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గంపరాయ్ సూరయ్య, టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ओम द्रीं ओम द्रीं उमामहेश्वर देवताभ्याय नमः. अनेकसुवर्णमन्त्रपुष्पं समर्पयामि. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रयच्छन्तो प्रयच्छन्मदेहदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव कायमानं कृपया देव शरणागतवत्सल अन्यदाश्रमणास्ते त्वमेव शरणं मम तत्त्वात्कारुण्यभावेन रक्षण क्षमरमेश्वर श्रीम श्री उमामहेश्वर देवताभ्याय श्री श्री భీమలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు మరియు దానికి అనుకూలంగా పండగ వాతావరణం ఇక్కడ ఏర్పడించడం చేయడం కానీ అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో 1962 నుంచి కూడా వంశపారపర్యంగా ఇక్కడ కూడా శుద్ధి లేకుండా ప్రతి సంవత్సరం స్వామివారికి పూజలు నిర్వహిస్తూ అదేవిధంగా భక్తులందరికీ కూడా పూజలతో గ్రామస్థులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రం చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ పరే రాష్ట్రం అటువంటి ఒరిస్సా నుంచి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పల్లెటూరులో వేరే వేరే మండలాల నుంచి కానీ వేరే గ్రామాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతులతో లక్ష్మీదేవి అదేవిధంగా ఇంట్లో ఉండే పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో గిరిజన ప్రాంతం అటువంటి పెద్దపల్లి మండలంలో సీతలూరు పంచాయతీలో చేయటం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే గతంలో పూర్వీకులు ఎవరైతే నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వంశపారపరంగా ఎక్కడ కూడా అడ్డు లేకుండా ఆ పరంపర సాధించడం అనేది కూడా చాలా ముఖ్య విషయం, చాలా గొప్ప విషయం. అయితే ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి స్వామివారి సేవ చేసుకోవడానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ ధర్మకర్తలకి అందరికీ కూడా మా తరఫున మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నారు, ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి మంత్రులు గారు అయితే సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులైతేనేమి అదేవిధంగా ధర్మకర్తలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రజలు భక్తులు అందరూ కూడా ఈ సందర్భంగా స్వామి సేవ చేసుకొని అన్ని విధాలుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆ తేదీలో మాజీ మంత్రి గారు కిడారి శ్రావణ్ కుమార్ గారు మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నిక్కుల శ్రీని గారికి, కోసటి గారి శశికుమార్ గారికి, పంతులు గారికి ఈ కార్యక్రమం పూజా కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని 1962-63లో అప్పటి మొట్టమొదటి సర్పంచ్ గారు కీర్తిశేషులు నిక్కుల పెదరామన్న గారు ఈ గుడి స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మరి ఈనాటి వరకు ఈ పెదపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా వైభవంగా సీతగుంట జాతర అనేసరికి మరి చుట్టుపక్కల ఒడిశా, ఆంధ్ర నుంచి మరి చాలామంది భక్తులు వచ్చి పూజ కార్యక్రమం చేసుకుంటూ మరి రాత్రుల్లో జరిగే ఈ కార్యక్రమాలు రికార్డెన్స్ కానీ దింస కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తిలకించి భక్తులు వెళ్తుంటారు. మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా మరి మా రెవెన్యూ వాళ్ళు,
మండల పరిషత్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తుంటారు. మరి ఈ సంవత్సరం ఇంకా వైభవంగా ఈ కార్యక్రమం నిజంగా అప్పుడు పూర్వం ఈ గుడి స్థాపించినప్పుడు గుడివాడ గురునాథరావు గారు ఎంపీగా వచ్చారు. మరి ఈసారి మాజీ మరి మంత్రివర్యులో మరి అల్లుడు గారైనటువంటి శ్రావణ్ కుమార్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ పార్టీల అతీతంగా కులాల అతీతంగా అందరు కూడా భక్తులు వచ్చి పూజ కార్యక్రమం చేపట్టి పూజ మరి పంతులు గారు చేపట్టే పూజ అన్నీ కూడా వాళ్ళు ఆనందించి వెళ్తుంటారు.